Hi guys, this is Kishore. This is Brahma. Welcome back to the channel. Guys, ఈరోజు వీడియోలో ఒక అమేజింగ్ కేస్ స్టడీ గురించి అయితే తెలుసుకుందాం. తిను ఆల్మోస్ట్ తినకి సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాలన్స్ అయితే రావడం జరిగింది. తిను మొదట ఆన్లైన్ కన్సల్టెన్సీ తీసుకున్నాడు అనమాట. జస్ట్ ఆన్లైన్లోనే కన్సల్ట్ అవ్వడం జరిగింది. తర్వాత క్లినిక్కి వెళ్ళి తిను డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తినకుండా ఏదైతే సెకండ్ గ్రేడ్ బాలన్స్ ఏదైతే ఉందో ఆ బాలన్స్ లో కంప్లీట్ గా హెయిర్ లాస్ ఉందన్నమాట. అంటే కంప్లీట్ బాలన్స్ ఉంది, అక్కడ మెడిసిన్స్ లాంటివి వాడినప్పటికీ ఎలాంటి యూజ్ లేదని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది, మెడిసిన్స్ ద్వారా రిజల్ట్ రాకపోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసిన తర్వాత తిను ట్రాన్స్ప్లాంటేషన్ కి రెడీ అవ్వడం జరిగింది. ఇతను బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పిక్స్ చూసుకుంటే హెయిర్ లైన్ డ్యామేజ్ అయిందండి. సైడ్స్ కూడా చూసుకుంటే సైడ్స్ కానీ వెనక్కి వెళ్ళడం జరిగింది. ఇతను బాలన్స్ వచ్చేసి 2 to 3rd, అంటే 2nd grade నుంచి 3rd grade మధ్యలో ఉన్నది. ఇతనికి వచ్చేసి ఎస్టిమేషన్ గ్రాఫ్లు వచ్చేసి 2500 to 3000 గ్రాఫ్లు సరిపోతాయని డాక్టర్ చెప్పడం జరిగింది. అట్లాగే ఇతనికి 3000 గ్రాఫ్లు ఇంప్లాంట్ చేయడం జరిగిందండి. సో ఇతను హెయిర్ లైన్ కూడా మీరు గమనించవచ్చు, హెయిర్ లైన్ కూడా నచ్చినట్లు న్యాచురల్గా మనం డాక్టర్ చేత గీయించుకోవచ్చు, నచ్చినట్లు గీయించుకోవచ్చు. ఒక హెయిర్ లైన్ నచ్చకపోయినా ఇంకో హెయిర్ లైన్ కూడా మనం గీయించుకొని మన ఫేస్కి తగ్గట్టు హెయిర్ లైన్ అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. మనం కూడా మనకు నచ్చినట్లుగానే ఓకే అని చెప్తే అప్పుడే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం హెయిర్ లైన్ పార్ట్ డాక్టర్ ఒక లేబుల్ అంటూ గీసి మీకు చూపిస్తారనమాట. ఆ హెయిర్ లైన్ మీకు ఎలా సెట్ అవుతుందో ఆల్మోస్ట్ డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. ఈ హెయిర్ లైన్ సరిపోతుందా లేదా, నీ ఫేస్కి తగ్గట్టు హెయిర్ లైన్ ఉంటుంది. ఎందుకంటే లుక్ని డిసైడ్ చేసేది హెయిర్ లైన్ మాత్రమే కాబట్టి హెయిర్ లైన్ ప్రొసీజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఆఫ్టర్ ట్రిమ్మింగ్ తర్వాత మీరు చూస్తున్నారు కదండి ఈ పిక్స్, హెయిర్ లైన్ చూసారు కదా, ఫేస్కి తగ్గట్లు చాలా అంటే చాలా న్యాచురల్గా గీయడం జరిగింది. మ్యాక్సిమం చూసుకుంటే మనకు ఇతనికి ఫ్రంట్ సైడ్ ఒక్కటే బాలన్స్ ఉంది కాబట్టి సో డాక్టర్ మొత్తం ఫ్రంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సర్జరీ కూడా అంటే చాలా డెన్స్గా తనకి ఎన్ని గ్రాఫ్ట్లు పడతాయో అన్ని గ్రాఫ్ట్లు ఇంప్లాంట్ చేయడం జరిగింది. తినకు సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాలన్స్ కాబట్టి తినకు గ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాలో ఎక్కువ గ్రాఫ్ట్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే ఉన్న ఏరియా చాలా తక్కువ ఏరియా, తక్కువ ఏరియాలో ఎక్కువ గ్రాఫ్ట్ అంటే చాలా డెన్సిటీ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి తినకు ఆల్మోస్ట్ 3000 గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేయడం జరిగింది. కాబట్టి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా డెన్స్గా ఇంప్లాంట్ చేయడానికి డాక్టర్ ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగానే హెయిర్ లైన్ అయితే ఇప్పుడు చూస్తున్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. డాక్టర్కి ఈ పేషెంట్కి నచ్చినట్టు విధంగానే ఇతని హెయిర్ లైన్ కూడా మీరు చూస్తున్నట్టుగానే చాలా అంటే చాలా ఇతను నచ్చి చేయించుకున్న సర్జరీ అండి ఇది. న్యాచురల్గా హెయిర్ లైన్ కూడా ఉంది. సో ఈ వీడియో లాస్ట్లో కూడా మీరు చూసుకుంటే కోమ్ టెస్ట్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇతని సైడ్కి అయితే డెన్సిటీ ప్రాబ్లం అనేది ఉండదండి, ఎందుకంటే తక్కువ బాలన్స్ ఉంది కాబట్టి. డోనర్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి హై డెన్సిటీ అనేది డెఫినెట్గా డాక్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ బాన్లెస్ ఉంటే మటుకు హై డెన్సిటీ అనేది రిజల్ట్స్ అనేది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక ఒక రేంజ్ అంటే ఒక మీడియం రేంజ్లో హెయిర్ ఉంది, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది అనే తట్టుగానే డాక్టర్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలామంది అనుకుంటారు తక్కువ గ్రేడ్ బాలన్స్ వాళ్ళకి అండ్ ఎక్కువ గ్రేడ్ బాలన్స్ వాళ్ళకి ఒకే రిజల్ట్ వస్తుంది అని చెప్పి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువ గ్రేడ్ బాలన్స్ వాళ్ళకి తక్కువ గ్రాఫ్ట్ అయితే అవసరం అవుతుంది, ఎక్కువ గ్రేడ్ బాలన్స్ వాళ్ళకి ఎక్కువ గ్రాఫ్ట్ అయితే అవసరం అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 5th to 6th grade బాలన్స్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఉండే డోనార్ ఏరియా కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనం లిమిట్ డోనార్ ఏరియాని యూజ్ చేస్తాం కాబట్టి ఆ లిమిట్ గ్రాఫ్ట్ని తీసుకొని జస్ట్ అరేంజ్ చేస్తామంటే అంటే 6th grade 5th grade బాలన్స్ వాళ్ళలో జస్ట్ హెయిర్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ఫుల్ డెన్సిటీ ఇవ్వడానికి సాధ్యం అవ్వదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తినకు మాత్రం సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాలన్సే కాబట్టి తినకు ఆల్మోస్ట్ డోనార్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉండడం జరిగింది కాబట్టి 3000 గ్రాఫ్ట్ తక్కువ ఏరియాలోనే ఫిల్ చేయడం వల్ల మోర్ డెన్సిటీ అయితే తినకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే తినకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. డోనార్ ఏరియా పిక్స్ మీరు చూసుకుంటే మటుకు ఎంత న్యాచురల్గా డ్యామేజ్ లేకుండా ఎక్కువ ఘాట్లు అలాంటివి ఏమి స్కార్స్ అలాంటివి ఏమి పడకుండా అయితే డాక్టర్ తీయడం మీరు చూస్తున్నారు కదా. డోనార్ ఏరియా కూడా చాలా నీట్గా అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది గ్రాఫ్ట్లు మొత్తం. గాయస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్లో ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కనున్న ఏరియాని డ్యామేజ్ చేయకోకుండా నీట్గా ఎక్స్ట్రాక్షన్ చేయాలి. తినకు కూడా ఇప్పుడు కనిపించే పిక్స్లో కూడా ఎక్కడ డ్యామేజ్ కాకోకుండా ఎక్కడైతే మంచి గ్రాఫ్ట్ ఉంటాయో ఆ గ్రాఫ్ట్ని తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 3000 గ్రాఫ్ట్ అయితే తినకు ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో సర్జరీ పిక్స్ మీరు గమనిస్తే
ఫస్ట్ హెయిర్ లైన్ మనకి చాలా అంటే చాలా న్యాచురల్గా ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఇంకొకటి సింగిల్ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేస్తారండి ఫస్ట్ హెయిర్ లైన్ కనేది, దాని తర్వాత నుంచి డబల్ గ్రాఫ్ట్, 444 ఎన్ని గ్రాఫ్ట్ ఉంటే అనగా ఆ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. హై డెన్సీగా ఇస్తారండి హెయిర్ లైన్ కూడా. న్యాచురల్ అంటే చాలా న్యాచురల్గా రావడానికి కారణం ఏంటంటే హెయిర్ లైన్లో సింగిల్ గ్రాఫ్ట్ అండ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా హై డెన్సిటీ ఇవ్వడం జరిగింది కదా. బ్యాక్ సైడ్ కూడా ఎంత బాల్నెస్ ఉందో ఆ బాల్నెస్ మొత్తం ఏరియాలో కవర్ చేయడం జరిగింది. సో షేడింగ్ ఫేజ్ అంటే చాలా మందికి తెలియదండి, సో ఈ వీడియోలో ద్వారా మీరు తెలుసుకుంటారు షేడింగ్ ఫేజ్ అంటే. షేడింగ్ ఫేజ్ అంటే ఏం లేదు, ఇంప్లాంట్ చేసిన ప్రతి ఒక్క హెయిర్ మటుకు ఎవ్రీ హెడ్ వాష్, అంటే హెడ్ వాష్ 10 రోజులకి లేదా వారంక ఒక్కొక్క క్లినిక్ లో ఒక్కొక్క రకంగా డేస్ కి చేయమని చెప్తారండి. ఎవ్రీ హెడ్ వాష్కి ఇంప్లాంట్ చేసిన ప్రతి హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. సో ఇది నార్మల్ హెయిర్ ఫాల్, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంకొకటి షేడింగ్ ఫేస్ ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అండి. షేడింగ్ ఫేస్ అనేది ఒక 3 మంత్స్ 4 మంత్స్ దాకా కూడా మనకి హెయిర్ అనేది రావడం జరగదు, లైట్గా చిన్న చిన్న మొలకల్లాగా రావడం జరుగుతుంది. ఈ పిక్స్ కూడా గమనిస్తున్నారు కదా, తన షేడింగ్ ఫేస్ పిక్స్ కూడా చూడండి, ఒక 3 మంత్స్ అయినా కూడా రిజల్ట్ అనేది సరిగా రావడం జరగలేదు. చాలా మంది కంగారు పడతారు, నాకు రిజల్ట్ రాలేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇది షేడింగ్ ఫేస్, ఇది ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ప్రాసెస్లో ఇది ఒక స్టేజ్ అండి, ఎవడో భయపడాల్సిన అవసరం ఉండదు. షేడింగ్ ఫేజ్ అంటే ఇంత చాలా అంటే చాలా సింపుల్, మీరు చూసినట్లుగానే ఉంటుంది. రిజల్ట్ అయితే ఎక్కడికి పోదు, రిజల్ట్ కంపల్సరీగా రావాలంటే 1 ఇయర్ టైం పడుతుంది కంపల్సరీగా. ఈ 1 ఇయర్కి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ మొత్తం అన్ని ఫాలో అయితే మనకు కంపల్సరీ మీ రిజల్ట్ ఎక్కడికి పోదు. హ్యాపీగా మీ రిజల్ట్ అయితే ఒక 1 ఇయర్ వరకు అయితే చూడొచ్చు. తినలో ఆల్మోస్ట్ 15 డేస్ టు 3 మంత్స్ వరకు షెడ్డింగ్ స్టేజ్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత తిన రిజల్ట్ గమనిస్తే తిన రిజల్ట్ మాత్రం అమేజింగ్గా ఉందన్నమాట. ఎంత అమేజింగ్ అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే తినకు రావడం జరిగింది. రియల్ లుక్ కంటే కూడా బెటర్ లుక్ని ఇవ్వడం జరిగింది. ఇంత బాల్నెస్ పర్సన్కి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే దీనికి కారణం ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే కాదు, తిను వాడిన మెడిసిన్స్ కావచ్చు, పిఆర్పిస్ కావచ్చు, తీసుకున్న డైట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దీనికి హెల్ప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఓన్లీ మనం ఏదైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాని మాత్రమే ఫీల్ చేస్తామన్నమాట. ఏదైతే తిన్నున్న ఏరియా ఏదైతే ఉందో అది ఒక మెడిసిన్స్ ద్వారానే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. తిను వాడిన పిఆర్పిస్ అండ్ మెడిసిన్స్ ద్వారా కూడా తినకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తినకు మాత్రం 100% చాలా అంటే చాలా న్యాచురల్ రిజల్ట్ రావడం జరిగింది. థర్డ్ గ్రేడ్, సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్ వచ్చిన పర్సన్కి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కోమ్ టెస్ట్ గమనిస్తే చాలా అంటే చాలా న్యాచురల్గా దూదంటుంటే మీకు అర్థమవుతుంది. హెయిర్ లైన్ కానీ, డెన్సిటీ కానీ, ఎగ్జిస్టింగ్ హెయిర్ కానీ, ఏ ఒక్క దాంట్లో కూడా అస్సలు ఎవరు కూడా లోపం చూపించాల్సిన పని అయితే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతనికి 100% సక్సెస్ఫుల్ అయింది. ఇంకోటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రిజల్ట్ అనేది 12 మంత్స్ టైం అయితే కంపల్సరీగా పడుతుంది. ఈ 12 మంత్స్ హ్యాపీగా డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్కటి అన్ని ఫాలో అవ్వాలి. కొన్ని ఫాలో ఏమేమి ఫాలో అవ్వకూడదు అనేది కూడా డాక్టర్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు తెలుసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే మటుకు మీ రిజల్ట్ అయితే మీకు ఎక్కడికి పోదండి. సో ప్రతి ఒక్క స్టేజ్లో మీరు చూస్తుంటారు హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ వస్తుంది, హెయిర్ సైకిల్ అంటే హెయిర్ ఫాల్ అయ్యింది మళ్ళీ హెయిర్ వస్తుందా లేదా అని కూడా చాలా భయపడతూ ఉంటారు. హెయిర్ కూడా బ్యాక్ వస్తుందండి. సో మెడిసిన్స్ కంపల్సరీగా వాడాలి, లేదంటే పిఆర్పి కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ అని కానీ రకరకాల ట్రీట్మెంట్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అవన్నీ మీరు తీసుకుంటే కంపల్సరీగా మీ రిజల్ట్ అయితే అల్టిమేట్గా హై డెన్సిటీ అయితే కంపల్సరీగా మీరు చూడొచ్చు. సో గైస్, మీరు ఈ కేస్ స్టడీ చూడడం జరిగింది కదా, కేస్ స్టడీ వరకు అయితే అమేజింగ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. తినకు ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు తిను వాడిన మెడిసిన్స్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి. కాబట్టి కొంతమంది టెన్షన్ పడుతుంటారు, మాకు రిజల్ట్ రాలేదు 3 మంత్స్ 4 మంత్స్ ఆ టైంలో రిజల్ట్ రాలేదని టెన్షన్ పడుతుంటారు. అలా ఎవ్వరు పడకండి. మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత 5th మంత్ నుంచి కూడా రిజల్ట్ స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒకలా, కొంతమందిలో ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు అనమాట, ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కూడా టైం పట్టవచ్చు. ఆ టైంలో మనం ఫుల్ రిజల్ట్ చూస్తాము. నాకు చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ అంటే ఇంప్లాంట్ ఎఫ్ఈ. దీంట్లో ఇంప్లాంటర్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్ రిజల్ట్ వస్తుంది. తినకు తీసుకున్న కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అనమాట. 3000 × 30 రూపీస్ కౌంట్ చేసుకుంటే తినకు అయిన ఖర్చు వచ్చేసి 90,000 అయితే తినకు ఖర్చు అయింది కంప్లీట్గా. ఇలా కాకుండా తిన మెడిసిన్స్ ప్రకారం కూడా, మెడిసిన్స్ అండ్ పిఆర్పిస్ కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయింది అనమాట. ఆల్మోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది, అది మనం ఏం చేయలేని పరిస్థితి.
తప్పదు. మనం మెయింటైన్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మెయింటైన్ చేస్తేనే మన రిజల్ట్ నిలబెట్టుకోగలుగుతాం. ఓకే గాయ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. దిస్ ఇస్ కిషోర్, దిస్ ఇస్ బ్రహ్మ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో, బాయ్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ డ్రింక్, సేవ్ వాటర్.